పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పేదలు రెండు పూటల కడుపు నిండా తినలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, సూరం పద్మ, పట్టణ కార్యదర్శి శ్రీరామ్ సదానందం, పట్టణ నాయకులు గోవిందులు లక్ష్మణ్, ఉడతరవి, సిరిమల్లె సత్యం, బెజగం సురేష్, నక్క దేవదాస్, సామల కవిత, గడ్డం రాజశేఖర్, శ్రీపతి ముని, మిటపల్లి రాజమల్లు, రామేష్ చంద్ర, సందుపట్ల పోచమల్లు, పోగుల రాజు, భీమనాథిని నరేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను ఇప్పటికైనా మార్చుకోవాలని హెచ్చరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో రెండోసారి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు కార్చౌకగా అమ్మవేస్తూ దేశ ప్రజలపై సామాన్యుల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ నిత్యావసర సరుకులను రోజు పెంచుతూ పేద ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా కనీస మద్దతు ధరలు ప్రకటించగా మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులపై భారాలు మోపే విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను హక్కులను దారదాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మరి ఈ విధానాలను వ్యతిరేకంగా ప్రత్యేకత అనేక సార్లు ఆందోళన చేపట్టిన ఈ కేంద్ర ప్రభుత్వము మరి ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. లేకుంటే మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కలుపుకోవడం పెద్ద ఎత్తున మరి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ట్రిప్లో భాగంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదలపై పెనుభారం మోపుతూ ఇవాళ పప్పులు, ఉప్పులు, నూనెలు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ ధరలు, చివరికి పిల్లలు తాగినటువంటి పాల మీద కూడా ధరలు పెంచుకుంటూ ఆ పెనుభారం ప్రజల మీద మోపుతుంది బీజేపీ ప్రభుత్వం. మరి ఇన్ని రకాల ప్రజలపై భారాలు మోపుతూ ఈ పైసలనే తీసుకుపోయి గుజరాత్కి చెందినటువంటి అంబానీ ఆదానికి అప్పయ్యే విధంగా వాళ్ళను ప్రపంచంలోనే ధనవంతులు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ గారు వివరిస్తూ ఉన్నారు. ఒక పక్క ఇక్కడ ప్రభుత్వ సంస్థలు మన భారతదేశానికి వెన్నుముక లాంటినటువంటి ప్రభుత్వ సంస్థలను విలీనం చేసుకుంటూ మరి అవి మొత్తాన్ని మొత్తానిగా మొత్తం అప్పనంగా ఆదానికి అంబానికి అమ్మనానికి పెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ సంస్థలను విలీనం చేస్తూ ప్రైవేట్ పరం చేయడానికి కూడా జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బందులు జరిగే పరిస్థితి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అందరికీ నష్టం జరిగే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు రైతులకు రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొని కార్మికులను నిజమల్లో కట్టు బాడిసలుగా చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తామని ఇవన్నిటికి వ్యతిరేకంగా ఈ బీజేపీ పాలనలో మొత్తం ప్రజానీకం మొత్తం కుంగిపోయే విధంగా మొత్తం వాళ్ళందరినీ బతుకులు బలయ బతుకులను మొత్తం పాడు చేసే విధంగా వేరుస్తున్న దానికి నిరసనగా సిపిఎం పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పెరిగిన నిత్యావసరాలు తగ్గించాలని, దీనికి సంబంధించి ప్రజలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంలో పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలి, అట్లాగే ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ పరం చేయకుండా కార్మిక చట్టాలను సవరించాలి. కార్మిక చట్టాలను ఏ సవరించ తీసుకున్న దాన్ని కూడా రద్దు చేయాలని రైతు చట్టం